ఓకే ఓకే. దళిత క్రైస్తవ నాయకులు ప్రజాప్రతినిధులను బీజేపీ ప్రభుత్వంతో అక్రమ కేసులు పెట్టిన జగన్ ప్రభుత్వము మరియు ఏపీ పోలీసులు తక్షణమే ఆ కేసులను ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే మహాసేన రాజేష్ ఈరోజు నిన్న ఎంపీ హర్ష కుమారు మరి రేపు మరొక క్రైస్తవ నాయకుడు ఈ విధంగా ప్రజాస్వామ్య పాలన బదులుగా ప్రతీకార కేసుల పాలన జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది బలి కావాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు తెలుసు దేశవ్యాప్తంగా కూడా భారతదేశం అంటేనే ప్రజాస్వామ్యం మీద ప్రజల ఆకాంక్షకు తగిన ప్రజాప్రతినిధులు ఎన్నుకొని పార్లమెంట్ అసెంబ్లీలు అన్ని కూడా ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించబడతాయి అని చెప్పి గొప్ప ఖ్యాతి కాల్చిన మన భారతదేశంలో ఇప్పుడు కేవలము మతోన్మాద మరియు మనవాద పాలనకు అంకితమైపోయి కేవలము ప్రతీకార కేసుల ద్వారా రాజకీయ నాయకులను తన స్థానిక పార్టీలను అవి ప్రభావితం చేసుకొని ఆ పార్టీల యొక్క కేసులు ఉండడం ద్వారా ప్రాంతీయ పార్టీలు కేసులు ఎదుర్కొంటే ఆ ప్రాంతీయ పార్టీల కేసులను భూసుగా చూపించి ఆ ప్రాంతీయ పార్టీల యొక్క అధినేతలను వారి ద్వారా వారికి ఉన్న పార్లమెంట్ సభ్యులను కానీ ఎంపీలను ఎమ్మెల్యేలను కూడా వీరు బీజేపీ వారు తమ స్వాధీనం చేసుకోవాల్సిన కుట్ర తద్వారా ప్రజాస్వామ్యంగా ఏర్పడిన భారత రాజ్యాంగంలో ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థను విచ్ఛిన్నం చేసి మతోన్మాద పాలన ఆర్ఎస్ఎస్ పాలనతో అందరూ కూడా భారతదేశ రాజ్యాంగాన్ని సెక్యులర్ రాజ్యాంగాన్ని మార్చి హిందూ రాజ్యాన్ని స్థాపించేందుగా బీజేపీ కుట్ర చేస్తూ వస్తున్నది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ గత తమిళనాడులో జయలలిత అదేవిధంగా కరుణానిధి చిదంబరం స్టాలిన్ మొదలగు వారి పైన ఉన్న కేసులను అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు తృణమూల్ పార్టీ వారికి సభ్యులకు సంబంధించిన కేసులు అదేవిధంగా యూపీలో మాయావతి ఏనుగు విగ్రహాలు అని ఇతర విగ్రహాలు పెట్టినప్పుడు వాటికి సంబంధించిన కేసులు లాలూ ప్రసాద్ యాదవ్ యొక్క బీహార్ దాన కుంభకోణం కేసు కానీ అదేవిధంగా ప్రాంతీయ పార్టీల ఆధీనంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చిన్న చిన్న మిస్టేక్లు టెండర్లు కానీ లేకపోతే ట్యాక్స్లు మినహాయింపు చేయడం కానీ అటువంటి చిన్న చిన్న కేసులు ఆర్థిక కేసులు సాగుగా చూపుకొని తనకున్న వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వము ప్రలోభ పెట్టుకుని సిబిఐ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ లాంటి యొక్క సంస్థలను తన హస్తగతంలో పెట్టుకుని ప్రాంతీయ పార్టీల నాయకులను అధ్యక్షులను కీలుబొమ్మలుగా మార్చి దేశవ్యాప్త ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే కుట్ర బీజేపీ చేస్తుండడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అటువంటి కుట్ర జాతీయ స్థాయిలో బీజేపీ చేస్తుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కూడా అదే పందనం పాటించడం తీవ్రంగా కలిసి వేస్తుంది. ఎందుకంటే ఏపీలో ప్రభుత్వం విఫలమైనప్పుడు ప్రభుత్వం సమస్యలు పరిష్కరించడంలో దళితులు దళిత క్రైస్తవులు రక్షణ కల్పించడంలో తర్వాత బాధితులైన వారికి ప్రభుత్వ పరమైన సహాయం కానీ వారికి న్యాయం జరగకుండా ఉన్నప్పుడు ప్రజా సంఘాలుగా స్వచ్ఛంద సంస్థలుగా వ్యక్తులు స్పందిస్తున్నారు. హర్ష కుమార్ గారు మాజీ ఎంపీ గారు ఆయన ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే పాత కేసులన్నీ తీసుకొని నెల నెల జైల్లో ఉండే విధంగా కుట్ర చేసిన జగన్మోహన్ రెడ్డి తాజాగా గత ఎన్నికల్లో మహాసేన అనే ఒక ఎన్జిఓకు చెందిన రాజేష్ గారు తను చేస్తున్న పోరాటము పాస్టర్లపై మతన్మాదులు హిందూ సంస్థలు చేస్తున్న కుట్రలను అడ్డుకొని దాడులు జరిగే చర్చిలకు రక్షణ కలిగించి తనకంటూ ఒక సంస్థను ఏర్పాటు చేసుకుని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో సుమారు 14 దేశాల్లో అదేవిధంగా తెలుగు రాష్ట్రంలో అన్ని జిల్లా మండల కేంద్రాల్లో ఒక సంస్థను ఏర్పాటు చేసుకుని పనిచేస్తున్న అతని పైన ప్రభుత్వము ఎన్నికలకు మాత్రం వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న ఆయన కండవారు కప్పిడు జగన్మోహన్ రెడ్డి యొక్క బావ బ్రదర్ అని అయితే మహాసేన గారితో పాస్టర్ మీటింగ్ పెట్టించి దళితులు దళిత క్రైస్తవులు ఓట్లన్నీ కూడా వేయిస్తున్నాడు. అనిల్ కుమార్ యొక్క బినామీ బెనహారు రక్షణ టీవీ బెనహార్ అయితే ఏకంగా రాజేష్ గారికి కార్లు వెహికల్స్ ఇప్పించి ప్రతి గ్రామంలో కూడా జగన్మోహన్ రెడ్డి వస్తే ఒక ప్రజాస్వామ్యమైన పాలన వస్తుంది దళితులకు భాషలకు న్యాయం జరుగుతుందని చెప్పి నమ్మించి రాజేష్ గారిని బావుగా వాడుకున్నారు. అటువంటప్పుడు ఈ రోజు కొన్ని కారణాల వల్ల రాజేష్ గారు లేవనెత్తిన సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యము ప్రభుత్వం వివరణ చెందిన కారణంతో రాజేష్ గారు ఈ రోజు మీ ప్రభుత్వాన్ని మిమ్మల్ని మీ అధికారులను మీ పార్టీ యొక్క ప్రజా ప్రతినిధులను ప్రశ్నిస్తే మీకు ఎన్నికలు తాకొచ్చిందని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము
నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్థ పైన, న్యాయ వ్యవస్థ పైన, పోలీస్ వ్యవస్థ పైన నమ్మకం ఉంటే, రాజేష్ గారు ఏవైతే సమస్యలు లేవనెత్తిందో ఆ సమస్యలు దగ్గర పరిష్కారం చేసి మీరు ఇటాయించి చాటుకోవాలి. కానీ అతని పేరు దొంగచాటుగా పాత పాత కేసులు కొత్తగా సిఏకి ఎన్ఆర్సీ వ్యతిరేకంగా రాజేష్ గారు చేస్తున్న ఉద్యమము, అక్కడ దళితులు ముస్లింలు అందరూ మైనార్టీలు చూసిన తర్వాత బీజేపీ పార్టీకి గుండెలో భయం వచ్చి ఏపీలో బీజేపీ పార్టీ మండల ప్రశ్నార్థకం అవుతుందని చెప్పి ఆ యొక్క పార్టీ నిన్ను బావుగా వాడుకొని నీ ద్వారా బీజేపీ పార్టీ అమిత్ షా, నరేంద్ర మోడీ, తర్వాత ఇక్కడ ఉన్న కన్నా లక్ష్మీనారాయణ, తర్వాత ఇక్కడ ఉన్న దియోడారు వీళ్ళందరూ కలిసి ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి పైన, ఇక్కడ హోమ్ మినిస్టర్ డీజీపీ పైన వదిలేసి రాజేష్ గారిని అరెస్ట్ చేయించడం ఇది అక్రమము, అప్రజాస్వామ్యం అని చెప్పి మేము క్రైస్తవ సంఘాలను మేము ఖండిస్తున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల ముందు తన తండ్రిని చంపిన కాంగ్రెస్ పార్టీని కూడా నేను క్షమించేస్తున్నానని చెప్పి జాతీయ మీడియాలో మాట్లాడారు. యశ్వరావు ఏది ఏ విధంగా అయితే తనను శిక్షించిన వారికి క్షమించానో నేను కూడా అదే విధంగా క్షమించాను చెప్పిన ఒక శాంతి స్వరూపుడు అని చెప్పి ప్రజలందరూ ఓట్లు ఏపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే జగన్మోహన్ రెడ్డి తనలో రాక్షసత్వాన్ని ఈరోజు ప్రదర్శించి తన అక్రమాలను అన్యాయాన్ని ప్రశ్నించిన వారిని జైలుకు పంపడము ఇది నిజంగా ఒక క్రైస్తవుడిగా చెప్పుకుంటున్న నీకు తగదని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాం. జాతీయ మీడియాలో ఇంగ్లీష్ ఛానల్ మాట్లాడుతూ బైబిల్లో ఉన్న వాక్యం ప్రకారంగా నేను నా శత్రువులను క్షమించాలని చెప్పినావు, మరి ఈరోజు అక్షయ్ కుమార్ నీ శత్రువుడా, అక్షయ్ కుమార్ ఎందుకు క్షమించలేకపోతున్నావు, మానసిన రాజేష్ నీ శత్రువుడా, మానసిన రాజేష్ ఎందుకు క్షమించలేకపోతున్నావు అని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం. అదే విధంగా ప్రజా సమస్యల పైన పోరాడి తన పార్టీ వ్యతిరేక సభ్యులు ఏవైతే ఉంటే వాటితో పాటుగా నువ్వు పరిపాలన చేసుకోవాల్సింది పోయి 2019 ఎన్నికల్లో శర్మిల గారిని, భారతి, విజయారెడ్డి, విజయమ్మ, విమలారెడ్డి మీరందరూ కలిసి కూడా క్రైస్తవులు ఓట్ల గురించి మాసిన రాజేష్ మీరు బాగుగా వాడుకున్నారు, మాస్టర్ ప్రశ్న బాగా వాడుకున్నారు. ఈరోజు ఇప్పటికీ చెరుకులపేటలో నిన్న చర్చిపోయిన దాడి జరిగింది. ఆ తర్వాత ప్రతి ఒక్క చోట గ్రామాల్లో క్రైస్తవులు పాస్టర్లు ఈ గ్రామాల్లోకి రావద్దని చెప్పి బహిరంగంగా ఓట్లు పెడుతున్నప్పుడు ఏమైంది మీకని చెప్పి జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారిని టార్గెట్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే మహాసేన రాజేశ్వర పెట్టిన కేసులను ఎత్తివేసి క్రైస్తవ సమాజానికి, దళిత సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందిగా మేము కోరుతున్నాం. ముఖ్యంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్, భవిష్యత్తులో ప్రస్తుత ముస్లింలను, భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీలను టార్గెట్ చేయడంతో అటువంటి యొక్క ముస్లింలను, దళితులను చైతన్యపరిచి వారిని బీజేపీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య విరుద్ధంగా సెక్యులర్ రాజ్యాంగానికి, సెక్యులర్ భారతదేశానికి ఒక చైతన్యం కలిగిస్తున్నాం. రాజేష్ ను మీరు బీజేపీ యొక్క ఆదేశాలతో, బీజేపీ కేసుల భయం, సిబిఐ కేసుల అరెస్ట్ భయంతో రాజేష్ ను ఈరోజు అరెస్ట్ చేయడం కూరుకున్నారని చెప్పి స్పష్టంగా ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడికి కాదు దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు పౌరులందరూ కూడా అర్థమవుతుంది. కాబట్టి వెంటనే జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో స్పందించి రాజేష్ గారి పైన పెట్టిన కేసులని ఎత్తివారని కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి మీకు ఒకటే చెప్తున్నాం, మీరు చింతపడ జైల్లో ఉన్నప్పుడు మీ కుటుంబ సభ్యులు గవర్నర్ ఇంటి దగ్గర కానీ అక్కడిక్కడ రోడ్డు పడి ఏడ్చిండ్రు, మీరు ఏ కేసులతో పోయినో అది సంబంధం లేదు, కానీ వారి కుటుంబ సభ్యులు, మీ కుటుంబ సభ్యులు ఏడ్చినట్టు కానీ నిన్న వరకు అక్షయ్ కుమార్ కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు, ఈ రోజు మహాసేన రాజేష్ గారి యొక్క కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు. ఒక ఆడపిల్ల, ఒక క్రైస్తవ ఆడపిల్ల ఏడుస్తుంటే ఆ కన్నీటి ముసుడిని తగులుతుంది. నేను నిజంగా రాజేష్ ఏదైనా తప్పు చేసి ఉన్నాడు అనిపిస్తే కోర్టులు ఉన్నాయి, కోర్టుల ద్వారా పోలీసులు నోటీసులు ఇచ్చి అతని వివరణ తీసుకొని అతను బెయిల్ తీసుకోవడానికి కానీ లేదా అతను న్యాయపూర్ణం చేయడానికి అవకాశం ఇవ్వాలి. కానీ 40 మంది పోలీసులతో ఎటువంటి నోటీస్ లేకుండా నువ్వు అతన్ని అరెస్ట్ చేయించావంటే నీ యొక్క భయం ఏంటనేది మేము జగన్మోహన్ రెడ్డి భయపడ్డా కాదా, నీ భయమే పోలీసులు ఉపయోగించి కేసులు పెట్టడం అని చెప్పి క్లియర్ గా అర్థమవుతుంది. అదేవిధంగా 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ యొక్క బావ అనిల్ కుమార్ ఈ పార్షల్ ఓట్లు వేయించుకోవడానికి జన బెనార్ రక్షణ టీవీ బెనార్ ను దళితుల ఓట్లు వేయించుకోవడానికి అతను ఏ విధంగా ఒక ఆయుధంలో మార్చుకున్నాడో మీరు కూడా ఈరోజు అదే తెలుగు రాష్ట్రాల్లో మహాసేన సభ్యులు క్రైస్తవ ముస్లిం మైనార్టీలు అందరినీ ఓటింగ్ మిషన్ గా వాడుకున్న నీవు ఇప్పుడు రాజేష్ పైన ఎందుకు తప్పు కేసు పెట్టావని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి వెంటనే మీరు దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసును ఉపసంహరించుకొని ప్రజలకు, క్రైస్తవ సమాజానికి క్షమాపణ చెప్పాలి. లేకుంటే మాత్రం మేము ఈ విషయంపైన డీజీపీ గారిని కూడా కలిసి డీజీపీ గారికి నిన్న ఫిర్యాదు చేశాం. రాజేష్ గారి పెట్టిన కేసు ఇవాళ
ఇవన్నీ కూడా తప్పుడు కేసులే. ఏదో వ్యక్తిగతంగా ఒక సంస్థ స్థాపించినప్పుడు కానీ, ఒక ఉద్యమం చేస్తున్నప్పుడు సహచరులతోటి సహచర వ్యక్తులతోటి చిన్న చిన్న గొడవలు తగాదాలు ఉండడము సర్వసాధారణము. ఏ రాజకీయ పార్టీకి ఏ ప్రజాసంఘాలకు లేవండి, విభేదాలు వచ్చినప్పుడు ఆర్థిక పరమైన సమస్యలు వచ్చినప్పుడు విభేదాలు కేసులు ఉండడం సర్వసాధారణం. కానీ వాటిని సాకుగా పెట్టుకుని సుమారు కేవలం ఒక నెల రోజులు లోపలనే చూడండి 2020లోనే 8 కేసులు. అతను ఎక్కడైనా మీటింగ్ లో మాట్లాడినట్టు కుట్రతోటి వైసీపీ చెందిన దళితులతోటి కేసులు నమోదు చేపించి ఆ కేసులన్నీ ఒక పెద్ద చిట్టాలాగా తయారు చేసి అతన్ని అరెస్ట్ చేయడము నిజంగా విచారకరం. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, వివాదాస్పద వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చేస్తున్నాం. మోహన్ భగవత్ ను వదిలిపెట్టారు, హైదరాబాద్ లో అయితే ముస్లింల తరఫున హిందువులను రెచ్చగొడుతున్న అసదుద్దీన్ ఓవైసీ కూడా వివాద వ్యాఖ్యలు చేస్తున్నాడు. రాజశ్రీ ఆ తర్వాత బీజేపీ ఎంపీ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఏపీలో కూడా కన్నా లక్ష్మీనారాయణ ఇతర బీజేపీ నాయకులు కూడా వివాదాస్పదమైన రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి వాడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? నిన్న మండలి వరకు జనసేన పవన్ మీకు మాట యుద్ధం నడుస్తుంది. ప్రతి రోజు కూడా సోషల్ మీడియాలో కానీ టీవీ మీడియాలో కూడా అన్ని రాజకీయ పార్టీలు మాట యుద్ధంతో పరస్పరం రెచ్చగొట్టుకుంటున్నాయి. వారి జోలికి పోకుండా రాజకీయ పార్టీల జోలికి వెళ్లకుండా కేవలం దళితులైనందు వల్లనే రాజేష్ నువ్వు కక్ష సాధించారు చేసిన విషయం పైన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న బీజేపీ గారు కూడా ఫిర్యాదు చేశాం. 24 గంటల లోపల వారు జగన్మోహన్ రెడ్డి తర్వాత బీజేపీ గారు హోమ్ మినిస్టర్ మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. రాజేష్ గారి పైన పెట్టిన కేసులో వైసీపీ లోపసంహరించుకొని వైసీపీ క్షమాపణ చెప్పాలి, లేకుంటే మాత్రం దాడిపల్లిలోని జగన్మోహన్ రెడ్డి నివాసానికి మేము దళితులు దళిత క్రైస్తవులను వెళ్ళి నీకు మనశ్శాంతి రావాలని శత్రువును క్షమిస్తానని చెప్పిన నీవు సాటి క్రైస్తవుడు ఏదైనంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అతను క్షమించి అతని పైన కేసు నీకు మారమనసు కలిగే విధంగా ప్రార్థన చేసి మా అప్పులు కాపాడుకుంటాం, దళితుల పైన దాడులను కాపాడుకుని అంబేద్కర్ ఇచ్చిన ప్రజాస్వామ్యాన్ని మేము కొనసాగించుకుంటాం. ప్రతిపక్షము ప్రజా సంఘాలు అనేవి ప్రభుత్వం విఫలమైనప్పుడు ప్రభుత్వం అనుకుని ఉన్న పార్టీలు ఆ ప్రజా సమస్యలపై స్పందించడానికి అది విఫలమైనప్పుడు మాత్రమే ఇటువంటి గొంతులు వస్తాయి. అటువంటి గొంతులను అంచివేసే కుట్ర నువ్వు చేయడం ఎంత మాత్రం తగదని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తూ 24 గంటల లోపల బేషరతుగా క్షమాపణ చెప్పి క్రైస్తవులకు మాసేన రాజేష్ విడుదల చేయకపోతే మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి నివాసాన్ని ముట్టడించి మా హక్కులను మేము కాపాడుకుంటాం, జగన్మోహన్ రెడ్డికి మారుమనసు కలిగే విధంగా మేము ప్రార్థనలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఒకవేళ నేను నిజంగా బీజేపీ యొక్క ఒత్తిడితోటి రాజేష్ గారిని అరెస్ట్ చేస్తుంటే ఆ విషయం ప్రజలకు చెప్పు, ప్రజలకు చెప్పి బీజేపీ నా కేసుల ద్వారా మేము బీజేపీకి ఉండబట్టి మేము ఏదో ఈ విధంగా చేసామని చెప్పి నువ్వు చెప్పాలనుకుంటే ముందు చెప్పిన తర్వాతనే మీరు చెప్పాలి. కానీ నువ్వు భయపడిపోయి దళితులను దళిత క్రైస్తవుల పైన దాడులు చేయడం తగదని చెప్పి జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక చేస్తూ బీజేపీ కూడా మేము ఈ సందర్భంలో కూడా చెప్తున్నాం, మీరు నిజంగా ప్రజాస్వామ్యం పాలన చేయాలనుకుంటే కేంద్రంలో పెట్టిన ఎన్ఆర్సీ తర్వాత సిఏఏ వంటి నిర్బంధాలన్నీ వదిలేసి స్వేచ్ఛాయుత భారతదేశం మీరు ఏర్పాటు చేయండి. కానీ మీరు చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని ముస్లింలను తర్వాత క్రైస్తవులను రేపు భవిష్యత్తులో దళితులను టార్గెట్ చేసే మీ కుట్రలు మానుకొని మీ కుట్రలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రాజేష్ గారిని జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న కేసులను సాకుగా చూపించి మీరు అరెస్ట్ చేస్తే మాత్రం బీజేపీ స్పందించాలని చెప్పి వీలైతే కేంద్ర హోమ్ మినిస్టర్ కూడా ఈ విషయం పైన ఈ కేసు ఎఫ్ఐఆర్ తీసుకుని ఫిర్యాదు చేసి మానవ హక్కుల సంఘం తర్వాత సుప్రీంకోర్టు కూడా కేసు చేసి రాజేష్ గారిని మేము కాపాడుకుంటాం. ఈ రోజు రాజేష్ గారే కాదు, భవిష్యత్తులో ఏ దళితుల పైన